హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో కిచెన్కి సంబంధించి ఇంకొన్ని టిప్స్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మనం పాలు యూజ్ చేస్తాం కదండి, ఇలా ప్యాకెట్లు వస్తాయి కదా, ఇది పాలు మనం గిన్నెలో పోసుకున్న తర్వాత ఎంటీ ప్యాకెట్స్ని నేను ఏం చేస్తానంటే నా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇలా పెట్టుకుంటాను. ఏంటంటే కాఫీ కలిపిన స్పూన్స్ కానీ, గరిటెలు కానీ, ఆయిల్ సంబంధించిన గిన్నె కానీ, ఏంటంటే కింద మరకలు అవ్వడం, తర్వాత ఏమో క్లీన్ చేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా యూజ్ చేసుకుంటే ఇది ఎలాగా పారేసేదే కాబట్టి, సో నైట్ నేను స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు తీసి పడేస్తూ ఉంటాను అన్నమాట. ఇది ఒక టిప్. అండ్ మనం పాలు తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి, దాంట్లోని ఒక్క మిరపకాయ ఇలా వేసి మనం తోడు పెట్టుకున్నామంటే పెరుగు అనేది చాలా, చూస్తున్నారు కదండి, చాలా గట్టిగా తోడుకుంటుంది, కమ్మదనం కూడా బాగుంటుంది. మెయిన్గా మనం సమ్మర్ అంత ఇబ్బంది ఉండదు కదా, కానండి వింటర్లో ఏంటంటే పాలు సరిగ్గా తోడుకోవు, అదొక రకమైన వాసన, ఇలా స్టిక్కీగా ఇవ్వడం, ఇలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో అయితే దీన్ని వెయిట్ చేయని అవసరం లేదు, అలా తోడు పెట్టుకుంటే సరిపోతుంది. వింటర్ అయితే మాత్రం ఒక్కసారి లైట్గా వేడి చేసి ఇలా తోడు పెట్టుకుని ఇందులో ఒక మిరపకాయ వేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పొద్దునకి పెరుగు తోడుకుంటుంది. అండ్ నా మూడో టిప్ వచ్చి కాక్రోచెస్ అండి. ఏమిటో రీజన్ నాకు తెలియదు కానీ ఈ మధ్య కాక్రోచెస్ సమస్య బాగా ఎక్కువైపోయింది. సో నేను లక్ష్మణ్ రేఖ యూజ్ చేశాను, తర్వాత హిట్ అది స్ప్రే దొరుకుతుంది కదండి అది యూజ్ చేశాను. ఏం యూజ్ చేసినా ఫలితం లేదు. ఫైనల్గా నాకు ఒక రోజుకు విజేతకి వెళ్తే నాకు ఇది కనిపించింది అన్నమాట, అక్కడ హిట్ యాంటీ కాక్రోచ్ జెల్ అండి ఇది. దీన్ని ఏంటంటే జస్ట్ క్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఒక పెన్ లాగా ఇలా కనిపిస్తుంది. బాటమ్ లైన్లో వచ్చి దీనికి మనకి ఇలాగ లైటర్కి ఉంటుంది కదా, ఆ లైట్ చేయాలి. ఇది ఒకసారి బ్రష్ చేస్తే ఎంతైతే క్వాంటిటీ వస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా డాట్స్ లాగా పెట్టాలి. ఎక్కడెక్కడైతే మనకి కాక్రోచెస్ సమస్య ఉంటుందో అక్కడక్కడ ఇది ఇలా పెడుతూ వెళ్తే బాగా రిలీఫ్ ఇస్తుంది. చూపిస్తానండి నేను ఎలా పెట్టాను. దీన్ని చూస్తున్నారు కదండి, కబోర్డ్స్లో ఇలా అక్కడక్కడ డాట్స్లా పెట్టుకుంటూ వెళ్ళాను. అలాగే ఇలా తలుపుల దగ్గర చూసారు కదా, అక్కడక్కడ పెడుతూ వెళ్ళాను. ఇలా బాత్రూమ్ తలుపుల దగ్గర ఎక్కువ తిరిగేది కిచెన్ ఏరియాస్, వాష్రూమ్స్, వాష్ బేసిన్స్ దగ్గర. సో ఇలా అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళాను. నేను చూస్తున్నారు కదండి ఇలా నా వాష్ బేసిన్ దగ్గర కూడా పెట్టాను. అది పెట్టిన తర్వాత నాకు చాలా రిలీఫ్ కనిపించిందండి. ఆల్మోస్ట్ 90% వరకు తగ్గాయి. నేను మళ్ళీ ఇది యాక్చువల్గా 45 డేస్కి ఒకసారి రిపీట్ చేయమని ఇందులో ఇచ్చారు. ఫస్ట్ టైంకి ఆల్మోస్ట్ పోయాయి, బట్ ఇంకేమైనా ఉన్నా పోతాయన్న ఉద్దేశంతో నేను సెకండ్ టైం రిపీట్ చేశాను. మీకు కనుక బొద్దింకల సమస్య ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తోంది. కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్త అండి, వాళ్ళకి అందకుండా పెట్టండి. ఈ డాట్స్ అనేవి కూడా వాళ్ళు ముట్టుకోరు అన్న ధైర్యం ఉన్న ప్లేసుల్లోనే పెట్టండి, వీలున్నంత మటుకు కింద సర్ఫేసెస్కి పెట్టద్దు. గబుక్కున వాళ్ళు చేతులు పెట్టినా లేనిపోయిన సమస్య కదా, సో అదొకటి కొంచెం జాగ్రత్త తీసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలా ఉందండి నా వీడియో? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.